ఓకే ఎడ్జిటి ఎగ్జామ్ రెండు స్టేట్స్ నుంచి రాయబోయే అందరికీ ఆస్పిరెంట్స్ అందరికీ నమస్తే అండి. నేను మురళీకృష్ణ, ఆక్స్ఫర్డ్ కోచింగ్ సెంటర్ అవనగడ్డ నుండి. సో అందరికీ తెలుసు మాది స్పెషలైజ్డ్ మ్యాథ్స్ కోచింగ్ సెంటర్ అని అందరికీ తెలిసిన విషయమే, కాబట్టి నేను చెప్పక్కర్లేదు. సో మన యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ మీకు తెలిసింది. అండ్ రెండోది, దీంట్లో మన యాప్ లేటెస్ట్గా ఒక యాప్ డెవలప్ చేసుకున్నామండి, దట్ ఈజ్ లలిత సాయి క్లాస్ రూమ్. సో దిస్ ఇస్ ఈ యాప్లో మ్యాథ్స్కి సంబంధించిన ఎడ్జిటి మ్యాథ్స్ ఆఫ్ బోత్ ద స్టేట్స్, రెండు స్టేట్స్కి, అలాగే ఎస్సీఏ మ్యాథ్స్, అది కూడా రెండు స్టేట్స్ది అవైలబుల్ ఉన్నాయి మీకు. సో మీరు పర్చేజ్ చేసుకుంటే ఎప్పుడు ఎల్లప్పుడూ మీ దగ్గర మీ జేబులో ఉన్నట్టే. సో జస్ట్ విత్ 500 మీరు మ్యాథ్స్లో ఎక్స్పర్ట్స్ అయిపోవచ్చు. అది సో విల్ బీ విత్ యూ, ఎప్పుడు మీ వెనక మీ వెన్నంటి ఉండటానికి. అలాగే దాన్ని ఎక్కువ నెట్ ప్రాబ్లం ఉండదు, డౌన్లోడ్ చేసుకుని ఏదైనా మనకు కావాల్సింది డౌన్లోడ్ చేసుకుని నెట్ లేనప్పుడు కూడా చూసుకోవచ్చు. అలాంటి ఫెసిలిటీ అంటే అలా అని చెప్పి అన్ని గంపకొత్తగా ఒకేసారి డౌన్లోడ్ చేసుకుంటే నెట్ సరిపోదు. అందుకని మనకి రేపు ఏదో ప్రిపేర్ అవుదాం అనుకున్నాం, లేకపోతే ఎల్లుండి ఏది ప్రిపేర్ అవుదాం అనుకున్నది డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారనుకోండి, ఒక టాపిక్ అట్లా అంటే ఎక్కువ ప్రిపేర్ అవ్వలేరు కదా. అది అయితే దీంట్లో ఇంకొక ఇదేంటంటే, ఏపీది అయితే ఆల్ క్వశ్చన్స్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్స్ నుంచి, ఓకే, ఫ్రమ్ ఫోర్త్ క్లాస్. మరి చిన్న చిన్న టాపిక్స్ ఏది, సంకలనం, వ్యవకలనం, అటువంటి టాపిక్స్ తప్ప ఆల్ టాపిక్స్ ఫ్రమ్ ఫోర్త్ క్లాస్. అన్ని క్వశ్చన్స్, అన్ని ఎక్సర్సైజెస్, అన్ని క్వశ్చన్స్ని పొందుపరచబడింది. ఇదేమో టీఎస్దేమో యాజ్ ఫర్ ద సిలబస్, అంటే ఇక్కడ బుక్స్ మారినాయండి 6 వరకు, అందుకని యాజ్ ఫర్ ద సిలబస్ ఇట్ ఈస్ ఫర్నిష్డ్ అండి, దాన్ని ఇవ్వబడింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేఖాగణితం అంత, రేఖాగణితం సంబంధించిన అంత వస్తుంది అన్నమాట. ఏదైతే అది యాజ్ ఫర్ దట్ సిలబస్ ఇది ఇవ్వబడింది. అయితే తర్వాత వీళ్ళకి ఇది ఇస్తాం, వీళ్ళకి ఇది కూడా యాక్సెస్ ఇస్తాం, అంటే దాంట్లో వస్తుంది మీకు. ప్లీజ్ కాస్త టైం తీసుకుంటుంది, ఒక 15-20 డేస్ ఆఫ్టర్ అండి, నాట్ నౌ ప్లీజ్. అది సో కాబట్టి ఇమీడియట్గా మీరు పర్చేజ్ చేసుకుంటే ఎల్లప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు చేసుకునేటట్టు మీ జేబులో ఉండే యాప్ అండి అది, ఇమీడియట్గా రియాక్ట్ అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి చెప్పండి, దట్ విల్ బి మోర్ అండ్ మోర్ యూజ్ఫుల్. ఒకటికి 4 సార్లు చూస్తే బాగా అర్థమవుతుంది కాబట్టి. సో మామూలుగా రిపిటేషన్ ఇప్పుడు క్లాస్ రూమ్లో ఉండదుగా, నాకే ఉంది క్లాస్ రూము, రిపిటేషన్ ఉండదు. అర్థం కానీ వాళ్ళు మొహం చూసి ఇంకోసారి చెప్తాము, లేదా వాళ్ళు అడిగితే ఇంకోసారి చెప్తాం, అంతేగాని రివైండ్ చేసుకుని చెప్పుకోవడం వీలు అవ్వదు కదండి. దట్ ఈస్ ది అడ్వాంటేజ్ హియర్. కాబట్టి పర్చేజ్ చేసుకోండి, మంచి యూజ్ అవుతుంది, ఇమీడియట్ యాక్షన్ దిగండి. మీరు ఎప్పటికైనా దీనికి వ్యాలిడిటీ 1 ఇయర్ ఇచ్చాం, 1 ఇయర్ అంటే 1 ఇయర్ కాదు, మీ అప్ టు యువర్ డిఎస్సి, అది అప్ టు డిఎస్సి అని ఇవ్వటం అక్కడ ఈ లవ్వదు, అందుకని 1 ఇయర్ ఇచ్చామండి. ఈ లోపు అయిపోతే ఈ లోపే డీయాక్టివేట్ అయిపోతుంది. తర్వాత అయితే ఇవాళ ఇన్ కేస్ 1 ఇయర్ కంటే ఎక్కువ పడితే దట్ విల్ బి కంటిన్యూడ్, ఇంకెంతకాలం అయితే మళ్ళీ అంతకాలం ఇస్తాం. అంతేగాని ఏమండి 1 ఇయర్ తర్వాత ఆపేస్తారా అని, 1 ఇయర్ కాదు, ఎప్పుడు మీ డిఎస్సి అయితే అప్పుడు ఆపేస్తాం. దట్ యు రిమెంబర్, అది గుర్తుంచుకోండి, మీ డిఎస్సి అయిన మరుక్షణం ఆ రోజున మరుసటి రోజు పొద్దునే ఆపేస్తాం, అది గుర్తుంచుకోండి. అలాగే అవ్వకపోతే ఇంకా టైం ఉండి ఎప్పుడు వరకు అయినా డిఎస్సి, నెక్స్ట్ డిఎస్సి వరకు దట్ విల్ బి విత్ యూ. ఓకే అండి, రైట్, బెస్ట్ ఆఫ్ లక్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఒక పుస్తకం యొక్క ముద్రణ వెల 150, దాని మీద 15% రుసుము ఇచ్చినారు, అయితే అమ్మిన వెల ఎంత? ఇది కూడా ముద్రణ వెల, వీటి మీద కాన్సెప్ట్ కూడా 7th క్లాస్లో తీరి వచ్చేసిందండి. ఆ కాన్సెప్ట్ ఒకసారి చూసుకుని, అంటే అవన్నీ ఒకసారి చేసుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం, రైట్? ఎనీ హో, ఓకే, చూడండి, పుస్తకం యొక్క ముద్రణ వెల 150, మనకు తెలుసు కదా, దాని మీద ఎంత ఇచ్చాం? 15% రుసుము. అంటే 150 మీద రుసుము వరకు కనుక్కోవచ్చు, లేదా డైరెక్ట్గా ఆన్సర్ కట్టేయచ్చు. ఓకే అండి, డైరెక్ట్గా ఆన్సర్ అయితే 150లో 15 రుసుము పోతే ఇంకెంత మిగులుతుంది? 85/100. ఇది డైరెక్ట్ అయితే రుసుము కనుక్కోకుండా, రుసుము కనుక్కోవాలంటే కనుక, సరే ఇది అవన్నీ చూద్దాం. సో 150 × 15 పోతే ఎంత ఉంటుంది? ఇంకా 85/100. సో 50 ఎక్కువ దీంట్లో 3 సార్లు, దీంట్లో 2 సార్లు, ఎంత? 3 × 8 24, 255/2, 255లో సగం ఎంత? 127.5 డబ్బులు అనుకోండి, అంతే మంచి జేబులో డబ్బులు అనుకోండి, 255ని సగం చేస్తే 127.5, దట్ ఈజ్ 1 వే, ఇదే బెటర్ నా ఉద్దేశం. లేదంటే డైరెక్ట్ రుసుము కనుక్కోవటం, రుసుము కనుక్కుని తర్వాత తగ్గించుకుంటాం అన్నమాట. రుసుము ఎంత? 150లో 15%, అంటే 15/100 అయిపోయింది. సో మళ్ళీ అగైన్ 50 3 సార్లు, దీంట్లో 2 సార్లు, ఎంత? 3 × 15 = 45/2, అంటే 22.5 రుసుము. మొత్తం 150 కదా,
ఆ 150లోంచి 22.5 తీసేస్తే ఇంకెంత మిగిలింది 127.5. సో యూ కెన్ గో ఎనీవే, మీకు ఏది నచ్చితే అది కొట్టండి. ఓకే రైట్ అండి, ప్లీజ్ నోట్ చేసుకోండి. ఓకే నెక్స్ట్ అండి, ఒక కానుక ప్రకటన వేళ 176, దాని మీద దుకాణదారుడు దానిని 165 రూపాయలకు అమ్మాడు, అయితే రుసుము ఎంత, రుసుము శాతం ఎంత? వాడు ఏం చేశాడండి, 176 అయితే 165కి అమ్మాడు, అంటే ఎంత తగ్గించినట్టు, 11 తగ్గించినట్టు. అంతేగా తగ్గించింది, మరి తగ్గింపే రుసుము కదా అండి, ఎంతైతే తగ్గించాడో అదే రుసుము. అంటే రుసుము ఎంత, 11. రుసుము శాతం అడిగాడు, రుసుము శాతం ఏంటి ఫార్ములా, ఈసారి అది రాసుకోండి. ఏంటి ఫార్ములా తెలుసు కదా, రుసుము బై దేని మీద కడతాం, ప్రకటన వేళ మీద అండి, ప్రకటన వేళ ఇంటూ 100 రైట్. రుసుము ఎంత, 11, ప్రకటన వేళ ఎంత, 176. జాగ్రత్త, ఒకదానికి ఒకటి వేయకూడదండి, ఇంటూ 100 ఓకే రైట్. ఆ తర్వాత ఈ రెండింటిలోనూ మీ ఇష్టం, 11 దీంట్లో పోద్ది, ఎంత ఒక 11 ఓకే 11 కదా, ఒక 11 66లో 6 11 66, 100/16, 4 ఏకం 25/4 అంటే 25/4. మరి 4 ఎన్నిసార్లు పోద్ది దీంట్లో, 6 4 24, ఇంకెంత మిగిలింది, 1 కదా, 1/4%, దట్ ఈస్ 6 4 24, ఇంక ఒకటి మిగిలింది, 1/4%. ఓకే నోట్ చేసుకుంటే నెక్స్ట్ చేద్దాం. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక దుకాణదారుడు ప్రతి బల్బు 10 రూపాయలు చొప్పున 200 బల్బులు కొన్నా అంటండి, అంటే కొన్నది ఎంతకై రాసుకుందాం. ఇక్కడ చూడండి, కొన్న కథ ఏంటయ్యా అంటే, కొన్నది 200 బల్బులు ఇంటూ 10 అంటే ఎంత, 2000 రూపాయలు పెట్టి కొనుక్కున్నాడు. సరే అమ్మేటప్పుడు ఏమైందంటే 5 బల్బులు పాపం పాడైపోయినాయి అంటండి, ఇంకెంత ఉన్నాయి, 195 బల్బులే ఉన్నాయి. ఇంకా అమ్మిన కథ తీర్చుదాం, ఇది కొన్నది ఇది అమ్మింది, ఎంత, 195 బల్బులే మిగిలినాయి, 5 పాడైపోయినాయి కదా, కానీ ఎంత అమ్మాడు దాన్ని, పాపం కొద్దిగా రేట్ వేసుకుని అమ్మాడు. ఓకే ఎంత అంటే 2400, సో 12 5 60 23 40, ఎంత వచ్చిందంటే 23 40. సో ఒకసారి కన్ఫర్మ్ చేస్తున్నానండి, ఎందుకైనా మంచిదే, 12 5 60, 108 6 114, 12 11 23 40 రైట్. ఇప్పుడు చూడండి, మొత్తం మీద ఎనీ హోవాడికి పర్లేదు, 2000 2340, ఎంత లాభం వచ్చింది, లాభశాతం కనుక్కుందాం. లాభశాతం ఎంత అడిగాయి కదా, లాభం వచ్చింది, లాభశాతం ఫార్ములా ఏంటి తెలుసు కదా, లాభము బై కొన్న వేళ ఇంటూ 100, వాడికి వచ్చింది లాభం అండి, ఎంత లాభం, 340 అంతేగా, 2000 కిన్ను 2340, తేడా ఎంత, 340 కొద్దిగా క్లియర్, వాడికి వచ్చింది లాభం అండి. ఓకే ఫార్ములా నీకు తెలుసు ఏంటి, లాభము బై కొన్న వేళ ఇంటూ 100 ఓకే రైట్. ఎచ్చపెత్త కూడా అక్కర్లేదు కదా, ఇక్కడ లాభం ఎంత అంటే 340, కొన్న వేళ 2000 ఇంటూ ఎంత అండి, 100. సో కింద 30, ఇక్కడ కూడా 30, 34/2 అంటే దట్ ఈస్ 17% లాభం వచ్చిందండి వాడికి, పర్లా మొత్తం మీద బాగానే కొట్టాడండి, పాడైపోయినా కానీ 17% ప్రాఫిట్ వచ్చింది. ఒక్కసారి నోట్ చేసుకుంటే నెక్స్ట్ చూద్దాం.